హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఆటా మొగలై పరాటా. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్లా కానీ లేదా డిన్నర్లా కానీ లంచ్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ నూనె యూజ్ చేస్తూ న్యూట్రియంట్స్ వాల్యూ ఎక్కువగా ఉండే ఈ హెల్దీ టేస్టీ మొగలై పరాటాని ఆశీర్వాద్ గోధుమ పిండితో చేస్తున్నాం. మరి లేట్ చేయకుండా ఈ పరాటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పరాటాకి మనం పిండిని కలుపుకోవాలండి. దానికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకుని కొంచెం వెచ్చబెట్టుకుని ఆ వేడి నూనెని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పిండి ముద్దని కలుపుకున్న తర్వాత పిండి ముద్ద డ్రై అయిపోకుండా పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూతని కానీ లేదా ఒక క్లాత్ని కానీ పరిచి అరగంట పాటు పిండిని నానపెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం స్టఫింగ్ని తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు దాకా ఉల్లి తరుగును వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు కూడా వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ దాకా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ కూడా 80% దాకా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే ఆమ్చూర్ పౌడర్కి బదులుగా కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఇందులోకి సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు దాకా పన్నీర్ తురుమును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని ఈ స్టఫింగ్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు చపాతీ ముద్దని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 4-5 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. నేను తీసుకున్న పిండితో వచ్చేసి 5 దాకా మీరు మొగలై పరాటా తయారు చేసుకోవచ్చు అండి. సో నేను 5 బాల్స్ కింద తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. థిక్నెస్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. మరీ మందంగా కాకుండా, బాగా పల్చిగా కాకుండా ఈ మందం ఉంటే సరిపోతుంది. మొగలై పరాటా అంటే డీప్ ఫ్రై చేస్తారండి ఆయిల్లో, బట్ మనం ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాం అన్నమాట. అందుకని వీలైనంత కొంచెం పలచగా ఒత్తుకుని పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన మనం స్టఫింగ్ని పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని 2-3 టేబుల్ స్పూన్స్ దాకా సెంటర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఒక ప్యాకెట్ లాగా తయారు చేసుకుని పెట్టుకోవాలండి. దానికోసం కొంచెం వాటర్ని అప్లై చేయండి. ఇలా వాటర్ని అప్లై చేయడం వల్ల స్టిక్ అవుతుందన్నమాట, ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ పరాటాని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పరాటాని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని కానీ లేదంటే తవాని కానీ ఉంచండి. తవ్వ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఈ పరాటాని తవా మీద పెట్టి రెండు వైపులా కూడా కొంచెం ఆయిల్ వేయకుండా 10-10 సెకండ్ల పాటు ఫస్ట్ రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసి రెండు వైపులా కూడా ఈవెన్గా చపాతీ కాల్చుకునే విధంగానే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న పరాటాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో టేస్టీ టేస్టీగా సింపుల్గా తక్కువ నూనెతో హెల్దీగా చేసుకునే ఈ మొగలై పరాటా మీకు నచ్చిందా? టేస్టీ హెల్దీ రెసిపీ ఇది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. స్నాక్ బాక్స్లో కానీ లేదంటే లంచ్ బాక్స్లోకి కూడా వీటిని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. సో ఈ టేస్టీ మొగలై పరాటాని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆశీర్వాద్ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. దగ్గరలో ఉండే గ్రోసరీ స్టోర్స్లో కూడా అన్ని ఆశీర్వాద్ ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి.